టీడీపీ చూస్తే దేశ రాజకీయాల్లో కీలక ఘట్టం. టీడీపీ చరిత్రలోనే అరుదైన కలయిక. తెలుగు రాజకీయాల్లో ఊహించని రాజకీయ మైత్రి. ఏ జాతీయ పార్టీకి వ్యతిరేకంగా ఓ ప్రాంతీయ పార్టీని స్థాపించారో అదే పార్టీతో ఇప్పుడు కలిసి పనిచేయాల్సిన పరిస్థితికి దారితీసిన దేశ రాజకీయ పరిణామాలు. కేంద్రంపై ముఖ్యంగా బీజేపీపై యుద్ధం ప్రకటించి బీజేపీ ఇతర పార్టీలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీశారు. కాంగ్రెస్ టీడీపీ కలిసి పనిచేయాలని నిర్ణయం. ఈ మాట వినడానికి కాస్త కొత్తగా అనిపిస్తున్న దేశ రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు ఈ బంధం చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతంపై వేగం పెంచిన చంద్రబాబు కమలం పార్టీకి బలమైన ప్రత్యామ్నాయం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ను ఇతర పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం ఢిల్లీకొచ్చిన సీఎం జాతీయ పార్టీల నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడితో చంద్రబాబు రాజకీయ సంప్రదింపులు జరపడం 20 ఏళ్ల తరువాత ఇదే మొదటిసారి. 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఆయన అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు పివి నరసింహారావు, సీతారాం కేసరిలతో సంప్రదింపులు జరిపారు. ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబును రాహుల్ ఆహ్వానించారు. కార్యాలయం లోపలికి వెళ్లిన చంద్రబాబు రాహుల్కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం బొబ్బిలి వీణను రాహుల్కు బహుకరించారు. చంద్రబాబు వెంట ఎంపీ గళ్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ తదితరులు ఉన్నారు. మరోవైపు రాహుల్తో పాటు కొప్పుల రాజు కూడా భేటీలో పాల్గొన్నారు. ఇరువురు నేతలు దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. చంద్రబాబుతో సమావేశం బాగా జరిగిందని చెప్పారు రాహుల్. దేశ భవిష్యత్తు కోసం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించామని రాహుల్ గాంధీ చెప్పారు. రాజ్యాంగ సంస్థలపై జరిగే దాడిని ఆపడమే తమ ఉమ్మడి లక్ష్యమని చెప్పారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, బీజేపీ స్కామ్లపై ఉద్యమిస్తామన్నారు. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతామని వివరించారు రాహుల్. And the gist of the meeting was that we have to defend the democracy in this country, we have to defend the institutions of this country, and we have to defend the future of this country. And so we are coming together, we are going to work together, and all opposition forces are going to work together to defend India, our institutions and our democracy. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని తాను రాహుల్ గాంధీని కలిశానని చెప్పారు. ఇది దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమయం అన్నారు. We have to save this nation and also save democracy. That is our mission. That's why I discussed with Rahul ji also. In principle, we agree. Some of you are having a doubt about our past. It is a democratic compulsion now. We have to join together to protect this country. గతాన్ని వదిలి భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించామని రాహుల్ చెప్పారు. పొత్తు విషయంలో తాము గతం గురించి ఆలోచించడం లేదన్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమని అన్నారు. మిగిలిన విషయాలు తరువాత చర్చిస్తామని చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్. ఫ్రంట్కు ఏ ఒక్కరూ నాయకుడు కాదని, అందరం కలిసే పనిచేస్తామని కూడా తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ బీజేపీ నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు ఈ దేశాన్ని కాపాడేందుకు ఏకమయ్యామని చెప్పారు. త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమవుతామన్నారు. బీజేపీ ఇతర పార్టీలన్నీ ఒక సమావేశాన్ని పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని అన్నారు. As a leader of this nation, he is the main opposition leader of this nation, main party. We are having our responsibility to discharge. That's why we are joining together. Not only two parties, those who are all opposing BJP, we want to organize everybody. We want to bring in common platform. We want to chalk out a program for future. If you won't protect democracy, and also institutions, you are all watching what is happening.
I'm in politics for the last 40 years. Never I have witnessed this type of administration or demolishing the institutions one by one. రాఫెల్ వ్యవహారంలో అవినీతి జరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని రాహుల్ మరోసారి ఆరోపించారు. రాఫెల్ డీల్ పైన విచారణ జరపాల్సిన వ్యవస్థలపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని, ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొంటుందని చంద్రబాబు చెప్పారు. దేశ ప్రయోజనాలు కాపాడటం అనేది ఉమ్మడి లక్ష్యమన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పైన కీలక బాధ్యత ఉందని చెప్పారు. దేశాన్ని కాపాడదాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దామనే నినాదంతో ముందుకు వెళతామని చెప్పారు. దేశ ప్రయోజనాలు కాపాడటం ఉమ్మడి లక్ష్యమని చెప్పిన ఇరువురు నేతలు ఆ దిశగా భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళతామని తెలిపారు. మొత్తం మీద చంద్రబాబు ప్రయత్నాలు దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.